गौरव ने लो मन प्रियतम नायकुलो मन राष्ट्र मुख्यमंत्री वर्यलु पेदलु कल्वकुंट्ल चंद्रशेखर राव गारिकी गौरव वैद्य आरोग्य शाखा मंत्रुलु अन्ना हरीश राव गारिकी एक्साइज शाखा मंत्रुलु श्रीनिवास गौड गारु हैदराबाद मेयर गारु डिप्यूटी मेयर गारु गौरव शासन सभ्युलु शासन मंडली सभ्युलकु पार्लमेंट सभ्युलु राज्यसभा सभ्युलु चेयरमैन्लु अदे विधंगा एचएमडी मुंसिपल प्रिंसिपल सेक्रेटरी गारु अरविंद गारिकि वैद्य आरोग्य शाख अधिकारुलु रमेश गारु सूपरिटेंडेंट गारिकि अंदरिकी ఈ కార్యక్రమాన్ని వెంచేసిన సోదరి సోదరుమణులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. మరి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన దేశమే కాకుండా ప్రపంచమంతా కూడా మరి గాంధీ గారికి ఘనమైనటువంటి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి శుభ తరుణంలో మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మరి గాంధీ గారు చేసినటువంటి కృషి అంటే ఏదైనా సాధించాలంటే అహింస మార్గంలోనే ఒక శాంతియుత వాతావరణంలోనే సాధించాలని మరి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు రూల్ చేస్తున్నటువంటి సందర్భంలో మన దేశానికి స్వాతంత్రం కోసం వారు చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందే. కానీ మన ముఖ్యమంత్రి గారు మరి గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా సాధించుకున్నామో ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా మాకందరికీ చెప్పేది గాంధీ గారి గొప్పతనం గురించి. గాంధీజీ గారు ఆ రోజు చేసినటువంటి ఉప్పు సత్యాగ్రహం గాని లేకపోతే దేశానికి స్వాతంత్రం రావడానికి ప్రేరేపించినటువంటి పరిస్థితులు గాని ఈ మధ్యకాలంలో కూడా మనందరం చూడడం జరిగింది. బట్ మన దేశం దురదృష్టం ఏందంటే గాంధీజీ గారిని కూడా మర్చిపోయేటువంటి సందర్భాలు క్రియేట్ చేయడం అనేది కూడా చూస్తున్నాం. కానీ ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మహాత్మా గాంధీ రోడ్లో ఉన్నటువంటి గాంధీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఇక్కడ 16 ఫీట్ల అడుగుల మరి గాంధీ విగ్రహాన్ని మరి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చేసుకోవడం ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ